నమస్తే అండి, నేను జయరామ్ని. మీకు మన తోరింగ్ సైడ్ చెప్పాను కదా సార్, ఇది కొంచెం వర్క్ జరుగుతుంది. బిల్డింగ్లు ఇప్పటికే 6 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి చూద్దురు కానీ. ఇదిగోండి, ఈ 2 బిల్డింగ్లు వచ్చి నార్త్ ఫేసింగ్ అన్నమాట అండి. ఇలాగ ఈ 2 బిల్డింగ్లు నార్త్ ఫేసింగ్. చూసారా కన్స్ట్రక్షన్? ఇదో బిల్డింగ్ అండి, ఇదో బిల్డింగ్. చూసారా ఇదో బిల్డింగ్. ఆ 2 సేల్స్ బిల్డింగ్లు అండి. ఇది 3, ఇదిగో 4, 5. స్తంభాలు పైకి లేచిందేమో 5 అండి. ఇదో బిల్డింగ్, ఇదో కన్స్ట్రక్షన్ అండి. చూసారా ఇంచుమించు ఇదే రోడ్లో 6 బిల్డింగ్లు కనబడుతున్నాయి అన్నమాట. ఈ సైడ్ బై సైడ్ ఎదురెదురుగున్న రోడ్లో ఇదొకటి, అయ్యో 2, అయ్యో 2, ఆ 2 బిల్డింగ్లు వెనకాల 1. మొత్తం ఇంచుమించు మీకు 6 బిల్డింగ్లు ఈ రోడ్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇదిగోండి సార్ మెయిన్ రోడ్. జూమ్ చేస్తాను ఒక్క నిమిషం. అదిగోండి మెయిన్ రోడ్. అదిగోండి మెయిన్ రోడ్. ఓకే, ఇలాగో దారి ఉంది, ఇలాగో దారి ఉందండి. మొత్తం 2 సైడ్స్ వే అన్నమాట అండి. ఇదంతా మళ్ళీ పార్క్ అన్నమాట. మనం చేయవలసింది, ఇంకా చేయవలసింది చెప్పాను కదా మీకు. ఇదంతా కనిపించేదంతా పార్క్ అండి. ఇది మనం ఇందులో వాకింగ్ ట్రాక్ ఇవన్నీ గ్రీనరీ అంతా వస్తుంది, చేస్తాను. ఇక్కడ చేయాలి మీకు, రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. చూసారా అన్నీ ఇల్లులే. అయ్యండి ఇప్పుడు ఇంకోండి సార్, రామచంద్రపురం రోడ్డు బాగా దగ్గర అన్నమాట మీకు. ఇలాకడే వెళ్ళిపోవచ్చు, ఇలాకడే దారి ఉంది మెయిన్ రోడ్డు. అది క్రికెట్ కోర్ట్ అండి. ఇదిగోండి రోడ్డు కనిపిస్తుంది, చూసారా ఎంత బాగుందో. రిమైండింగ్ వచ్చి మీకు మహా అంటే ఒక 8 బిట్లు ఉన్నాయండి. వెస్ట్లు ఓన్లీ వెస్ట్లే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను, చూడండి. చాలా పీస్ఫుల్ ఏరియా, గ్రౌండ్ వాటర్ సూపర్ పడ్డది. అందువల్ల మీకు కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. మీకు పాత వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు నేను చెప్పాను 6 మంత్స్ బ్యాక్ కూడా చెప్పాను. ఖచ్చితంగా ఇందులో ఇల్లు వస్తే ఇల్లు రాకపోతే నన్ను అడగండి, నా వీడియో మీకు పాతది రికార్డ్ చేసుకుని నన్ను అడగండి అని చెప్పాను. అలాగే మీకు ఖచ్చితంగా నేను అన్న మాట ప్రకారం కన్స్ట్రక్షన్ అవుతుందని మీకు 6 మంత్స్ బ్యాకే చెప్పాను. టైం కూడా చెప్పాను, పలానా నెల నుంచి అని అన్నట్టే కన్స్ట్రక్షన్ కూడా జరిగినాయి. చూస్తున్నారు కదా ఇవన్నీ, ఇది జూన్ నెల సార్. ఆగస్టు నెల కంప్లీట్ అయిపోవచ్చు మ్యాక్సిమం. ఆగస్టు నెల శ్రావణ మాసం కాబట్టి ఆగస్టు అక్టోబర్ దశమి లేదా శ్రావణ మాసంలోకి ఇవన్నీ ఇప్పుడు కట్టుకునే బిల్డింగ్లు అందరూ మనుషులు కాపురాలకు వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మూలం కదండి, మీకు మళ్ళీ ఆగస్టు నెల నుంచి మళ్ళీ శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ కొత్త బిల్డింగ్లు, ఈ 6 బిల్డింగ్లు కాక మళ్ళీ కొత్త ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. అంటే ఇంచుమించు ఇది ఒక చిన్న ఊరి కింద తయారైపోతుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఇంకొన్ని చిట్టూరు ప్రహరీ గోడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది క్లైమేట్, వర్షం వచ్చేలా ఉంది. ఇది కాకినాడ టూరింగ్ అండి, టూరింగ్ పంచాయతీకి వస్తుంది కాకినాడ. చూసారు కదా
ఎందుకంటే బస్సు గట్టే వెళ్తుంది, చాలా వాకబుల్ డిస్టెన్స్. మీరు బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా అలా దిగి అలా వచ్చేయచ్చు సైట్లోకి. ఓకే సార్.